టీవీటీ న్యూస్. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెన్స్ హై స్కూల్ ఫౌండర్ అయిన మేకల రవీంద్ర బాబు వరద బాధితుల సహాయ చర్యల్లో భాగంగా 1000 మందికి మిల్క్ ప్యాకెట్స్, బ్రెడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, రైస్ బ్యాగ్స్ పంపించారు. ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి సెయింట్ లారెన్స్ విద్యా సంస్థ తరపున మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ తరపున విజయవాడలో విపత్కర పరిస్థితులకు గురైనటువంటి బుడమేరు ప్రాంత నివాసులకు మరియు అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలకి అనుబంధంగా మేము కూడా ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు, ముఖ్యంగా చాలామంది ఈ యొక్క రైస్ అని, పెరుగన్నం అని మరియు పులిహార అటువంటి పదార్థాలు ఇస్తున్నారు వేలాదిగా, లక్షలాదిగా. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఏంటంటే పాలు, బ్రెడ్ బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ చాలా కొరతగా ఉంది. అక్కడ చాలా కొరతగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడాను వృథాభక్తిగా 1000 పాల ప్యాకెట్లు, 1000 బిస్కెట్ ప్యాకెట్స్, 1000 బ్రెడ్స్, రొట్టెలు, అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడాను ఈరోజు ఒక ట్రక్ ద్వారా పంపిస్తున్నాం విజయవాడకి. అక్కడ విజయవాడలో మేము ఎంచుకున్న ప్లేస్ న్యూ రాజేశ్వరి కాలనీ వైపు ఉన్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్, బాగా స్లమ్ ఏరియాస్ రెండు ఉన్నాయి. ఆ రెండు స్లమ్ ఏరియాస్కి మా స్టాఫ్, స్కూల్ మేనేజ్మెంట్ అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళంతా ఈరోజు ఇప్పుడే ఇంతకుముందు ఒక 5 నిమిషాల క్రితం బయలుదేరి వెళ్ళారు. సో ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రజలందరూ కూడాను మేమే కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితి, చాలా బాధిస్తుంది. చూస్తుంటే మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి చేయటం మన ధర్మం, కర్తవ్యంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము, మాకు సహకరించినటువంటి మిత్రులు అలాగే టీచింగ్ స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.